నమస్కారం అండి మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను నేను లాస్ట్ వీడియోలో మెంతికూర పాటింగ్ మిక్స్ మెంతులు వేయడం ఎలా వేయడం చూపించినాను దాని లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చానన్నమాట అది ఆ వీడియో ఎవరైనా చూడని వారు ఉంటే కనుక ఫస్ట్ అది చూసి నెక్స్ట్ ఈ వీడియో చూస్తే మీకు కొంచెం అర్థం అవుతుంది చూడండి ఇవి మనకి మూడో రోజుకి మొలకలు ఇలా ఉన్నాయి చూడండి ఇట్లా వచ్చాయి ఇది ఫోర్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్కి ఇలా ఇంత పెద్దగా వచ్చాయి మొలకలు మంచిగా ఉన్నాయి చూడండి అయితే ఈ మొలకల్ని కావాలంటే మనం ఆర్వేస్ట్ చేసుకుని చపాతీలు వేసుకోవచ్చు మరి పప్పులు కూడా వేసుకోవచ్చు అయితే ఇంకా మీకు ఇంకా పెద్దగా పెరగాలి అంటే ఇంకొక టూ డేస్ ఉంచుకుంటే కాడ మంచి కొంచెం పెరుగుతుంది ఆకులు అయితే మంచిగా ఇచ్చినాయి ఇప్పుడు టూ డేస్కి ఇంకా ఎక్కువ వస్తుంది అలా ఉంచుకొని అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇవి నెక్స్ట్ డే వచ్చినవి ఆకుకూర ఫ్రెష్గా ఉంది చూడండి ఆకు కొంచెం పెరిగింది కొంచెం కాడ కూడా పెరిగింది ఎంత బాగుందో చూడండి అయితే నేను ఇప్పుడు మీకు మెంతికూర ఉపయోగాలు చెప్తాను నాకు తెలిసినవి చెప్తాను మెంతికూరలో ఐరన్ విటమిన్ సి విటమిన్ బి వన్ బి టూ కాల్షియం లభిస్తాయి మనకి ఇంకా ఎన్నో పోషకాలు ఉన్నాయి మనకి ఇందులో దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి అన్నమాట మనకి బ్యాక్ పెయిను స్టమక్ పెయిను కూడా ఇది తింటే తగ్గుతుంది చూడండి హార్వెస్ట్ చేస్తున్నాను ఎంత బాగుందో ఆకు ఫ్రెష్గా ఉంది చూడండి నెక్స్ట్ వచ్చేసి త మనకి తలకి ఈ మెంతికూర పేస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకో కొద్దిసేపు ఉంచి తల స్నానం చేస్తే జుట్టు సాఫ్ట్గా ఉంటుంది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఎంత బాగుందో ఫ్రెష్గా ఆకు నెక్స్ట్ వచ్చేసి బాలింతలకు మెంతి కూర పప్పు తినిపిస్తే పాలు బాగా పెరుగుతాయి ఆ పసిపిల్లలకి మనం తల్లిపాలు తాగిపిస్తే శక్తి అది ఇమ్యూనిటీ పెరిగి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెష్గా ఉంది ఆకు ఎంత బాగుందో చూడండి నేను లాస్ట్లో మీకు ఎంత వచ్చిందో చూపిస్తాను నాలుగు డబ్బాల కదా మనం పెట్టిన చిన్న చిన్నవి అవి కూడా ఇంకొకటి వచ్చేసి ఉపయోగము ఆడవారికి ఋతుస్రావము సక్రంగా అంటే టైంకి వస్తుందన్నమాట ఈ మెంతికూరని తినడం వల్ల ఇంకొకటి గర్భాశయం లోపల దోషాల వల్ల కలిగే పురిటి నొప్పులు ఈ మెంతికూరుని తినడం వల్ల వాళ్ళకి కొంచెం ఉపశమనంగా ఉంటుంది తగ్గుతాయి అని అంటూ ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి చూసారా మెంతకూర వల్ల అందుకే మనం మెంతికూర వారంలో రెండుసార్లు అయినా కనీసం ఎప్పుడైనా సరే చపాతీలో కలుపుకోవచ్చు మళ్ళీ పిండిలో కలిపేసుకుని చపాతీలు చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటాయి అవి మళ్ళీ పప్పులో కూడా వేసుకోవచ్చు తాలింపుల్లో వేసుకోవచ్చు మళ్ళీ కొంతమంది అయితే చికెన్ మటన్ కూరలు కూడా వేసుకుంటారు కొంతమంది అట్లా కూడా వేసుకోవచ్చు టేస్ట్గానే ఉంటుంది అట్లా ఎన్నో రకాల ఉపయోగాలు ఈ మెందు కూర వల్ల ఉన్నాయి చూడండి ఎంత వచ్చిందో హార్వెస్ట్ చేస్తే నేను చిన్ని చిన్ని డబ్బాలు నాలుగు పెడితే ఎంత వచ్చింది చూడండి